గోదావరి తీరంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. మరింత సమాచారం రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఓవర్ టు యూ శ్రీరామ్మూర్తి. మాసం మూడో సోమవారం కూడా గోదావరి తీరం అంతా కూడా శివనామస్మరణతో మారుమోగుతుంది. ఆ తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా శైవక్షేత్రాల్లో భక్తులు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి శివుణ్ణి దర్శించుకుంటున్నారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోదావరిలో దీపారాధన కార్యక్రమాన్ని చేసి కార్తీక దీపోత్సవాలు కూడా వెలిగించుకుని కుటుంబ సభ్యులతో ఇక్కడికి పిల్ల బాబులతో కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే పంచారామంలో ఒకటైన ద్రాక్షారామం, అలాగే సామలకోట అని కుమార భీమేశ్వర స్వామి ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, ఇట్లా రాజమండ్రిలో చూసినట్లయితే కోటిలింగేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ ఉమా మార్కండేయ స్వామి ఆలయాల్లో కూడా భక్తులు పోటెత్తారు. ఇక్కడ పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే ఇక్కడ శివాలయాల్లోని అలాగే ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల గల శివాలయాల్లో కూడా ఎగ్గుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇక్కడ వేలాదిగా జనం భక్తులు తరలివస్తున్నారు. భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవం నిర్వహించుకుని కుటుంబ సభ్యులతోటి ఇక్కడ పూజలు, ప్రత్యేకమైన పూజలు శివుడికి చేస్తున్నారు. మూడో సోమవారం కూడా చాలా భక్తులతో అన్ని దేవాలయాలు కూడా కిటకిటలు ఆడుతున్నాయి. ఈరోజు వరుసగా కార్తీక మాసం అంతా చేయటం ద్వారా కుటుంబం అంతా సుఖ సంతానాలతో ఉండడంతో పాటు కార్తీక మాసంలో మూడో సోమవారం ఒక ప్రత్యేకతని ఏంటనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. చెప్పండి స్వామి. ఇక్కడ కార్తీక మాసంలో భక్తులు చాలా ఎక్కువ నుంచి కూడా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి మాసం అంతా జరుపుకుంటారు. ఈరోజు మూడో సోమవారం ఎట్లాగా భక్తులు జరుపుకుంటున్నారు, దీని ప్రత్యేకత? నభవమాసరే ఇంద్రవాసరే ప్రదోషకాలే పూజాంజ ఏకబల్వం శివార్పణం. ఈనాడు చాలా విశేషమైన రోజు. అందులోని ప్రత్యేకించి ఈనాడు మృగశిరా నక్షత్రయుక్త ఆర్ద్ర నక్షత్ర పర్వంలో ఈనాడు మనకి సోమవారం నాడు మూడవ సోమవారంగా పరిగణింపబడుతోంది. ఈ సోమవారం నాడు ఎవరైతే కనుక శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రము, అందులో స్వామివారి జన్మ నక్షత్రం కూడా ఆర్ద్ర నక్షత్రం కావడం వలన ఈ ప్రదోషకాలంలో స్వామివారిని దర్శించుకుని ఎవరైతే కనుక ఆయనకి ప్రీతిగా బిల్వదళాలతోటి తల్లజిల్లేడి పువ్వులతోటి ఆయనకి ఇష్టమైనటువంటి పువ్వులతో అవిసి పువ్వులతో కానీ పూజ చేసినట్లయితే కనుక ఆయనకు అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అందులోని శివుడు ఐశ్వర్య ప్రదుడు మరి అభిషేక ప్రియుడు కాబట్టి ఉదయం సూర్యోదయ పూర్వం నుంచి కూడా ఎవరైతే బ్రాహ్మీ ముహూర్త కాలంలో స్నానాదులు గావించి తులారాశులు సూర్యుడికి ప్రవేశం జరిగినప్పుడు ఎవరైతే కనుక స్నానాదులు గావించి ఆ స్నానాదులు చేస్తారో వారికి ఖచ్చితంగా జీవశక్తి పెంపొందింపబడమే కాకుండా ఆరోగ్య ఐశ్వర్య సంపదలు కూడా కలుగుతాయి. మనకి ఆరోగ్య ప్రదాదమైనటువంటి భాస్కరాదిచ్చేతని చెప్పి ఆరోగ్యం ఇచ్చేటువంటి భాస్కరుడు కూడా మనకి అనుగ్రహాన్ని కలిగించి ఈనాడు ఎవరైతే కనుక భక్తి శ్రద్ధలతో స్నానాదులు కానీ లేదంటే కనుక వారి వారి ఆవాసాల్లో తటాకాల్లో కానీ లేదా బావిలో కానీ గంగేశమే చేప గోదావరి సరస్సు అనే శ్లోకాన్ని నామస్మరణ చేసుకుని లేదంటే సప్తనదీ మాతలను తలుచుకుని ఎవరైతే కనుక స్నానం చేస్తారో వారికి ఈ కార్తీక మాస స్నాన ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక మాస స్నాన ఫలితం ఏ విధంగా ఉంటుంది కనుక పుష్కర స్నానం మనకి సింధు నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి కాబట్టి నిన్నటి నుండి అదేవిధంగా పుష్కర స్నానం చేస్తే ఏ విధంగా ఫలితం కలుగుతుందో ఆ ఫలితంతో సమానమైనటువంటి ఫలితం మనకి ఈ కార్తీక మాసంలో కలుగుతుంది. అందువల్ల ప్రత్యేకించి ఎవరు కూడా భక్తులు ఎవరు కూడా దీన్ని ఉల్లంఘించకుండా స్నానాలు గావించి లేదా కనుక నదీ స్నానాలని నదీ మాతల యొక్క పేర్లను తలుచుకుని ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా కార్తీక మాసం యొక్క స్నాన ఫలితం కలుగుతుంది. ఇది మూడో సోమవారం ఒక ప్రత్యేకతని ఇక్కడ మా పొందల గారు చెప్పిన పరిస్థితి. మనం గోదావరి పుణ్యస్నానాలు చేయటం ద్వారా భక్తి శ్రద్ధలతో చేయటం ద్వారా ముక్తి పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అలాగే గోదావరిలో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ కూడా చాలా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఇప్పుడు అన్నవరం దేవస్థానంలో కూడా చాలా భక్తుల రద్దీ కొనసాగుతుంది. అలాగే సామలకోట అలాగే ద్రాక్షారామంలో కూడా పంచక్షేత్రాల్లో కూడా ఆలయాలకి భక్తులు పోటెత్తారు. అలాగే కోటిపల్లిలో కూడా సోమేశ్వరంలో కూడా భక్తులు బారులు తీరి నిలబడిన పరిస్థితి. ఏదైనా మొత్తం క్షయక్షేత్రాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో పై ముఖ్యంగా ఈ సోమవారం చూసినట్లయితే చాలా భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పచ్చు. కెమెరామెన్ రాముతో శ్రీరామ్మూర్తి, ప్రైమ్ 9 న్యూస్, రాజమండ్రి నుంచి.